హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ రెసిపీస్ సుకన్యాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో మసాలా ఓట్స్ కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఓట్స్ కిచడీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి అవి బాగా వేగాక దానిలో 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు యాడ్ చేసి అవి కూడా బాగా వేగనివ్వాలి. అవి వేగాక దానిలో 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దానిలో మిక్స్డ్ వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, పీస్, స్వీట్ కార్న్ వేసి అవి కూడా కుక్ చేసుకోవాలి బాగా. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దానిలో 1/4 కప్ క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దానిలో 1/4 కప్పు టమాటో ముక్కల్ని సన్నగా కోసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్ అయ్యాక దానిలో తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ స్పైసీ తగ్గట్టుగా ఈ గరం మసాలాని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మసాలాలంతా బాగా ఫ్రై అవనివ్వాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా మసాలాలు, వెజ్జీస్ ముక్కలు అన్నీ కుక్ అయిన తర్వాత దానిలో 1 కప్ రోల్డ్ ఓట్స్ వేసుకొని మొత్తం కలిసేటట్లుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఓట్స్ ఉంటే ఆ ఓట్స్తో చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టీల్ కట్ రోల్డ్ ఓట్స్ని యూజ్ చేసుకుంటున్నాను. 1 కప్పు ఓట్స్కి 2.5 కప్పులు వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక చూసారా, పెర్ఫెక్ట్గా కుక్ అయినాయి కదా ఓట్స్. ఆ కన్సిస్టెన్సీకి ఉంటే తినడానికి బాగుంటుంది. ఇది మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి 2 మినిట్స్ పాటు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవటమి. అంతే, ఎమ్మీ అండ్ డెలీషియస్ మసాలా ఓట్స్ కిచడీ ఈజ్ రెడీ. దీన్ని డైరెక్ట్గా అలా అయినా తీసుకోవచ్చు, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.